NTR district polling is going on very smoothly. All 1792 polling stations commenced. There is no interruption at all. Here and there certain replacements are there. That replacement report also we reported to CEO sir. And there is no land order issue so far. And as and when complaints are receiving, we are addressing. And by 9 o'clock, we are getting the actual percentage of the poll. So let's see. There are big queues in the beginning. So there is no such CRC not done issue so far, not reported. Means all mock poll data was deleted. But we are ascertaining all the polling stations also. So we are expecting this water turnout around 85%, in city around some 78 to 80%, rural area around 88 to 90%. Let's hope for the best. అండ్ పోలింగ్ స్టేషన్స్లోనే కమెంట్స్ అయింది, ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ లేవు, అన్ని దగ్గరలో కూడా మాక్ పోల్ అయింది, మాక్ పోల్ డేటా అన్ని దగ్గర క్లియర్ అయినట్టుగా వచ్చింది. సో అక్కడక్కడ అనేటువంటిది చిన్న చిన్నగా ఈవీఎంస్ రిప్లేస్మెంట్ అనేటువంటిది అన్నారు, ఆ రిప్లేస్మెంట్ ఇష్యూస్ కూడా అనేటువంటిది రిజాల్వ్ చేశాము. సో ఎక్కడ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు, కొద్దిగా బిగ్ క్యూ లైన్స్ అనేటువంటి ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి ప్రాసెస్ కొద్దిగా టైం తీసుకుంటుంది, దట్ మే బి ద రీజన్. అయినప్పటికి కూడా 9 o'clock మనకి ఇప్పుడు పర్సంటేజ్ వస్తుంది, ఆ పర్సంటేజ్ ప్రకారం మనకు తెలుస్తుంది. బట్ జిల్లా మొత్తం మీద 85% అనుకుంటున్నాము, రూరల్ అర్బన్ ఏరియాలో 78 నుండి 80 అనుకుంటున్నాము, రూరల్ ఏరియాలో 88 నుండి 90 అనుకుంటున్నాము. సో లెట్స్ సీ.